ఇప్పుడు చెప్పుకున్నదంతా ఈ బాలిక గురించే. పేరు కాకర్ల రేవతి. ప్రకాశం జిల్లా ఒంగోలులోని పునుగుపాటి కాలనీలో ఉండే శ్రీను లక్ష్మీ దంపతుల సంతానం. ఆరేళ్ల క్రితం ఈ పాప తల్లి లక్ష్మి చనిపోవడంతో ఈ బాలిక ఆలనాపాలన తండ్రి శ్రీనే చూసుకునేవాడు. బేల్దారీ పనులు చేసుకునే శ్రీనుకు ఓ ప్రమాదంలో కాలు విరిగింది. అప్పట్నుంచి చిన్న చిన్న పనులు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నాడు. ఇదే క్రమంలో తన 9 ఏళ్ల కూతురు రేవతిని రోజూ చిత్రహింసలకు గురి చేయడం మొదలుపెట్టాడు. తోటి స్నేహితుల్ని చూస్తుండే ఈ చిన్నారి తాను చదువుకోవాలని భావించేది. కాని తండ్రి అందుకు ఒప్పుకునేవాడు కాదు. బడికెళ్తా నాన్నా అని నోరు తెరిచి అడిగినా స్కూలుకు పంపడు. అంతెందుకు, అడుగు తీసి బయటకు పెట్టనేడు. ఒకవేళ బయటకొచ్చిందా కర్ర తీసుకుని ఇష్టం వచ్చినట్లు కొట్టేవాడు. కనీసం పక్కింటి వాళ్లతో మాట్లాడినా ఊరుకునేవాడు కాదు ఈ కసాయి తండ్రి. ఈ విషయాలు ఎవరితోనైనా పంచుకుంటే అప్పుడు మరింతగా కొట్టేవాడు. ఆ తండ్రి దెబ్బలకు పాపం చిన్నారి ఒళ్లంతా రక్తసిక్తమయ్యేది. వాళ్ళ అమ్మ చచ్చిపోయింది, వాళ్ళనే పైకి లేచిపోయిన చేసే పరిస్థితి లేదు. ఆ అమ్మాయి వాళ్ళ మేనత్త పంపుతా ఉంటది అన్నానికి, 5 వేసి కూసుకొని ఆ తండ్రి కొన్ని పెట్టుకుంటా ఉంటది. ఆ అమ్మాయిని బట్టి బాగా ఇమిసి పెట్టి కొట్టాడు. ఎవరిని మనం పోటోళ్ళు మాట్లాడడానికి లేదు. పాప ఏడుపులు విని పక్కింటి వాళ్లు అడిగినా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పేవాడు శ్రీను. గత కొంతకాలంగా ఈ వ్యవహారాన్ని గమనించిన స్థానికులంతా ఆ బాలికను రక్షించే ప్రయత్నం చేశారు. చైల్డ్ లైన్ ప్రతినిధులకు సమాచారం అందించారు. దీంతో చైల్డ్ లైన్ ప్రతినిధులు రంగంలోకి దిగి రేవతిని బాలసదనకు తరలించారు. పాప పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు అసలు ప్రతి విషయానికంటే, పిల్లలతో ఆడుకోవడానికి వెళ్ళినా, ఇరుగు పొరుగుతో మాట్లాడినా, స్కూల్ కి వెళ్తానన్నా గానీ అమ్మాయిని కొట్టడము, పక్కన కర్ర పెట్టుకుని, అది కర్ర కొడు ఇప్పుడు కూడా ఉంది, కర్ర పెట్టుకుని ఆ కర్రతో కొడుతున్నాడు. ఆ పాప వయసు ఎంత? 9 సంవత్సరాలు. ఆ పాప దెబ్బలు తట్టుకోగలిగిద్దా అసలు? అది మాట్లాడిన వాళ్ళందరినీ ఇంకా వల్గర్ గా తిట్టేస్తున్నాడు అంట. తనకి ఎవరు ఆధారం లేడప్పుడు స్కూల్ పంపించట్లేదు. 2, ఏంటంటే అమ్మాయిని షాపు దగ్గరకు పోయినా, ఏదైనా పక్కింటిగా టీవీ చుట్టకపోయినా, లేదన్నా ఎవరైనా పక్కన వాళ్ళతో మాట్లాడినా కూడా అతని చేతిలో ఏ కరెంట్ తీసుకుని కొట్టడం, తొడపాసం పెట్టడం, ఒంటి నిండా గాయాలైటెట్ చేయడం, చుట్టుపక్కల వాళ్ళు చదివినట్టు కొట్టినట్టు వాళ్ళ మీద తగాదుగా పోవటం, వాళ్ళని బెదిరించడం, ఇదన్నీ చేస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని నేను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. వారి ఆదేశాల మేరకు పాప యొక్క సంరక్షణ నిమిత్తం ఆమెని ఒంగోలు బాల సదనలో చేర్చడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. రేవతిని చిత్రహింసలకు గురి చేసిన కసాయి తండ్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు.